ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి నన్ను ఆహ్వానించినటువంటి మరి గురువర్యులకును మరి సంఘ ప్యారిష్ సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, ప్యారిష్ కమిటీ సభ్యులకు, కౌన్సిల్ సభ్యులకు, మరి స్త్రీల మైత్రి వారికి కూడా మా యొక్క నిండి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున దేవుడు మనకిచ్చినటువంటి అంశము టేకింగ్ రిస్క్ ఫర్ ది రెయిన్ ఆఫ్ గాడ్. టేకింగ్ రిస్క్ ఫర్ ది రెయిన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్య పరిపాలన కొరకు శ్రమను అనుభవించుట, శ్రమానుభవం పొందుట అనేటువంటిది అనేటువంటి అంశము ఈ దినాన మనము ధ్యానించవలసినటువంటి వారమై ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. చదవబడిన సువార్త పాఠ్యభాగంలో మనము గమనించినట్లయితే పరిశుద్ధ మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనములో తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. సిలువ అనే దారిని కూడా మనము గమనించినట్లయితే అది హింసకు, మరణానికి, అవమానానికి, హేళనకు, తిరస్కారానికి, తన్ను తాను ఉపేక్షించుకోవడానికి చిహ్నము అనేటువంటిది కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు అనేటువంటిది అక్కడ మనకు కనబడుచు ఉన్నది. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనములో అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొని నేను లోకమును జయించియున్నాను అంటున్నాడు. నేను లోకములో మీకు శ్రమ కలుగును అని చెప్పి ఇక్కడ దేవాతి దేవుడు నీకు నాకు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి మన జీవిత విధానంలో కానీ, మన ఉద్యోగ బాధ్యతలలో కానీ, మన కుటుంబ జీవితాలలో కానీ ఎల్లప్పుడూ కూడా మరి శ్రమలు ఉంటాయి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నది. అపొస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనములో మనము గమనించినట్లయితే విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని ఇక్కడ హెచ్చరించుచూ ఉన్నాడు. ఇక్కడ మనము గమనించవలసినది ఏమిటంటే నీవు నేను మనమందరము కూడా దేవుని రాజ్యము కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క రాజ్య పరిపాలనలో నీవు నేను మనమందరము కూడా భాగస్వామ్యములుగా ఉండాలి అని చెప్పేసి మనందరి యొక్క కోరిక. కాబట్టి నీవు నేను మనమందరము కూడా దేవుని రాజ్యములో మనము ప్రవేశించాలి అంటే, దేవుని పరిపాలనలో మనము భాగస్వామ్యముగా ఉండాలి అంటే తప్పకుండా శ్రమ అనుభవించాలి అనేటువంటిది ఇక్కడ దేవుని యొక్క వాక్యము కనబడుచున్నది. శ్రమ లేకుండా మనము దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేము అని చెప్పి కూడా ఇక్కడ తెలియజేస్తున్నది. దేవుని రాజ్యము అనేటువంటిది కూడా మనము గమనించినట్లయితే యేసయ్య ఏమంటున్నాడంటే, దేవుని రాజ్యం మనందరూ కూడా ఎక్కడుందనుకుంటాం, పరలోకంలో ఉన్నది అనుకుంటాం. పరలోకంలో దేవుని యొక్క రాజ్యం ఉన్నది. ఇంకొక చోట ఏమంటున్నాడంటే ఆయన మరి పరిసయ్యలు అడుగుతున్నారనమాట, దేవుని రాజ్యం ఎక్కడ ఉన్నదయ్యా అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే మీ మధ్యనే ఉన్నదయ్యా, మీతోనే ఉన్నది అని చెప్పేసి ఆయన సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఆ యొక్క రాజ్యము, దేవుని యొక్క రాజ్యంలోనికి మనము ప్రవేశించాలంటే మనము ఏం చెయ్యాలి అనేటువంటిది కూడా మనము శ్రమ అనుభవించాలని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది. రెండవదిగా పరలోక ప్రార్థనలో మనము గమనించినట్లయితే నీ రాజ్యము వచ్చునుగాక, ఎప్పుడొస్తుందంటున్నాడు, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును కాక. దేవుని యొక్క చిత్తము ఏనాడైతే పరలోకంలో దేవుని చిత్తము భూలోకములో నెరవేరుతూ ఉన్నదో అప్పుడు దేవుని రాజ్యం వస్తుంది. ఆ రాజ్యంలోనికి నీవు నేను మనమందరం కూడా ఉంటాము, ప్రవేశిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఆయన యొక్క చిత్తమును మనము కనుగొనాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుడు మనకిచ్చినటువంటి రెండు ఆజ్ఞలను గైకొనాలి. నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను సేవించవలెను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెనని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు సెలవిచ్చుచు ఉన్నది. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనము కనుగొనాలంటే ఏనాడైతే దేవుడు నీకు నాకు మనందరికీ ఇచ్చినటువంటి ఆ ప్రధాన ఆజ్ఞలను మనము గైకొంటామో ఆనాడు దేవుడు తన చిత్తాన్ని బయలుపరుచుతాడు. ఆ చిత్తానుసారముగా మనము నడుచుకున్నట్లయితే పరలోకమందు నెరవేరినటువంటి చిత్తము
భూలోకమందు కూడా నెరవేరుతుంది అని చెప్పేసి కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాను. అందుకని అంటున్నాడు ఆయన, మొదట నీతిని రాజ్యమును వెదకొడి అంటున్నాడు. మొదట నీతిని రాజ్యాన్ని వెదకాలి. ఆ రాజ్యం ఎక్కడ ఉందో కనుక్కోవాలి, ఆ రాజ్యం ఎలా వస్తుందో కనుక్కోవాలి, ఆ రాజ్యం మనం ఏం చేస్తే వస్తుందో అనేటువంటిది కూడా మనం ఇక్కడ కనుక్కొనవలసినటువంటి వారమై ఉన్నాము అని చెప్పేసి కూడా నేను ప్రభునామమున మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. రెండవది ఏమంటున్నాడంటే, వితౌట్ రిస్క్ దేర్ ఇస్ నో రివార్డ్. Without risk, there is no reward. No risk, no reward. No mask, no entry. No mask, no entry. కాబట్టి ఇక్కడ నో రిస్క్ నో రివార్డ్. మరి పరిశుద్ధ మత్తయి సువార్త 25:21 మనం అక్కడ గమనించినట్లయితే, బడా నమ్మకమైన మంచి దాసుడు అంటున్నాడు అక్కడ. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, 10 తలాంతులు ఇచ్చాడు, 5 తలాంతులు ఇచ్చాడు, 2 తలాంతులు ఇచ్చిన్నాడు. 10 తలాంతుల వాడు దానిని అభివృద్ధి పరచుకోవడానికి మరి శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు, 5 తలాంతుల వాడు ఇష్టపడ్డాడు, కానీ 2 తలాంతుల వాడు ఇష్టపడలా. కాబట్టి శ్రమ పడినటువంటి వారికి దేవుని యొక్క బహుమానం అక్కడ ఏమంటున్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుగా అంటున్నాడు, లోపలికి రా అని అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు, బడా నమ్మకమైన చెడ్డ దాసుగా అంటున్నాడు. కాబట్టి శ్రమ లేకుండా మనం రివార్డు పొందలేము, శ్రమ లేకుండా మరి మన మేలులు పొందలేము, శ్రమ లేకుండా దీవెనలు పొందలేము, శ్రమ లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించలేము అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు సెలవిచ్చి చూడాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే, రిస్క్ ఇన్ నాట్ సర్వింగ్ గాడ్. దేవుని సేవ చేయడానికి రిస్క్ తీసుకోవాలా, దేవుని సేవ చేయడానికి రిస్క్ తీసుకోవాలన్నమాట. ఎందుకని చెప్తున్నానంటే, ఎవరి హోమ్ క్రుసైడ్ వారు ఉన్నారు, వారు కాలి నడకన సైకిల్ వేసుకుని వెళ్ళిపోతారన్నమాట. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి, ఇంటింటికి సువార్త అందించడానికి వారు చాలా రిస్క్ తీసుకుంటారు. ఒక్కొక్కసారి సువార్త ప్రకటించడానికి వీల్లేదంటారు, ఒక్కొక్కసారి మీరు లోపలికి రావడానికి వీల్లేదంటారు. అయినప్పటికీ వాళ్ళందరూ కూడా రిస్క్ తీసుకొని ప్రతి గృహాన్ని దర్శించి ప్రతి ఇంటికి కూడా సువార్తను అందిస్తారు. కాబట్టి దేవుని యొక్క రాజ్య సువార్త వ్యాప్తి నలు దిశలా వ్యాపిస్తూ ఉన్నదని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకని తెలియజేస్తూ ఉన్నానంటే, మనం చూడండి, యోనాను మనం చూసినట్లయితే, యోనాను ఎక్కడికి వెళ్ళాడు, నినువే పట్టణానికి వెళ్ళాయా అంటే, ఆయన ఎక్కడికి వెళ్ళాడమ్మా, తర్శీషుకు ఆయన ప్రయాణమై వెళ్ళి ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఆజ్ఞను అక్కడ ధిక్కరించి నినివేకి వెళ్లకుండా తర్శీషుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అతను తర్శీషుకు వెళ్ళడం వల్ల ఓడ మునిగిపోవడానికి సిద్ధంగా ఉండడము, ఆయన పడద్రోయటము, చేప కడుపులోనికి ఆయన మరి ఆయన చేప మృగడము, తరువాత దానిని ఎక్కడికి చేరాలో అక్కడ తన అక్కడ కక్కి వేయటం అనేటువంటిది కూడా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, దేవుని సేవ చేయాలి. చాలామంది నేను దేవుని సేవ చేస్తాననుకుంటారు, కానీ మధ్యలో ఏమవుతారంటే, మరి ఈ సేవలో ఉన్నటువంటి వచ్చేటువంటి అవరోధాలు కానీ, ఆటంకాలు కానీ, శ్రమలు కానీ, శోధనలు కానీ వచ్చినప్పుడు, బాబు నేను ఈ సేవ చేయలేనండి, నేను ఆగిపోతానండి, నేను వెళ్ళిపోతానండి అన్నటువంటి మరి సేవకులు కూడా ఉన్నారు అనేటువంటిది కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు అంటే, ఆయన యొక్క రాజ్య సువార్త సేవను వ్యాపింప చేయడానికి ఆయన మనలను పిలుచుకున్నాడు. కాబట్టి పిలుపుకు తగిన యోగ్యత కలిగి సమయోచితముగా మనం నడుచుకున్నట్లయితే, దేవాది దేవుడు తప్పకుండా మనకు బహుమానాలు ఇస్తాడని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మనము గమనించినట్లయితే, రాహాబును కూడా మనం గమనించినట్లయితే, వేగుల వారిని దాచిపెట్టిందనమాట. వేగుల వారిని దాచిపెట్టింది. దాచిపెట్టడం వల్ల తన ప్రాణానికి హాని అని తెలిసినప్పటికీ కూడా, తన ప్రాణానికి ఇబ్బంది అని తెలిసినప్పటికీ కూడా, దేవుని కొరకు మరి దేవుని యొక్క రాజ్యం కొరకు ఆమె అక్కడ రాహాబు వేగుల వారిని దాచిపెట్టినట్లుగా కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాము అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. రెండవదిగా, హెబ్రీ స్త్రీలు మనందరికీ తెలిసినదే అనమాట. హెబ్రీ స్త్రీలు శుప్ర పూయ అనేటువంటి వారి ఇరువురు కూడా ఏమన్నాడు, మగబిడ్డ పుట్టితే పురిట్లోనే చంపేయమని చెప్పాను అన్నప్పుడు వాళ్ళు చేశారా, చేయలేదు. చేయకపోవడం వల్ల, రాజాజ్ఞను ధిక్కరించడం వల్ల వచ్చేటువంటి
శిక్షా తెలుసు, ఆ యొక్క పనిష్మెంట్ కూడా వారికి తెలుసు. అయినప్పటికీ దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని మాట కొరకు, దేవుని వాక్యము కొరకు వారు అక్కడ శ్రమ అయినప్పటికీ కూడా మరి ఆ హెబ్రీ స్త్రీలు వారిరువురిని అక్కడ మగబిడ్డలందరినీ కూడా కాపాడిన విధానం కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత దానియేలును మనం గమనించినట్లయితే దానియేలును సింహపు బోరులో వేశాడు. దాని వల్ల అక్కడ ఏమి లోకానికి ప్రపంచానికి ఆయన అందించాడంటే జీవము గల దేవుడిని ఆరాధించుచున్న దానియేలు అంటున్నాడు. మన దేవుడు జీవము గల దేవుడు అని చెప్పి అక్కడ రాజు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా నీ దేవుడు గొప్ప దేవుడు అయ్యా, నీ దేవుడు మరి సర్వాధికారి సర్వశక్తి కలిగినటువంటి వాడు అని చెప్పి ఆ దేశాన్ని అంతటిని కూడా మరి అక్కడ దానియేలు దేవుడిని ఆరాధించమని చెప్పేసి అక్కడ తెలియజేసినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. రిస్కే అయినప్పటికీ కూడా దానియేలు అక్కడ సింహపు బోరులో దేవుడు కాపాడాడు. మరి అక్కడ వారిని ఆయన మరి జీవము గల దేవుడిని ఆరాధించుకున్నట్లుగా ఆ దేవుడిని అందరూ ఆరాధించాలి అనేటువంటి అక్కడ ఘనత, జీవము గల దేవుని యొక్క ఘన, దేవుడు అక్కడ ఘనపరచబడి ఉన్నాడు అనేటువంటిది కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36 నుండి 38 వచనాల్లో మనము గమనించినట్లయితే అక్కడ ఏంటంటే ఆది క్రైస్తవులు మనకు అక్కడ శ్రమనొందిన విధానం అక్కడ మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి వారి యొక్క శ్రమలు, వారి యొక్క శోధనలు, వారి యొక్క ఇబ్బందులు ఇవన్నీ కూడా ఏమిటంటే దే ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ టు ఎంట్రీ ఇన్ టు ద న్యూ వరల్డ్ అనమాట. వారందరూ కూడా మరి ఏంటంటే స్టెప్పింగ్ స్టోన్స్ మనందరికీ కూడా నూతన రాజ్యంలోనికి, నవీన భూమి, నవీన ఆకాశంలోనికి మనము ప్రవేశించాలి అని అంటే వాళ్ళు మనకు మార్గదర్శకులుగా ఉన్నారు అని చెప్పేసి కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళు శ్రమనొందారు, మరి వారు తల వారు శిరస్సు సిద్ధం చేయబడ్డారు, అంతేకాకుండా రంపంతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, హింసించబడ్డారు, ఈడ్చబడినారు అనేటువంటిదంతా కూడా మనకు తెలుస్తూ ఉన్నది. వాళ్ళందరూ కూడా క్రీస్తు కొరకు హతసాక్షులైనట్లుగా మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. మన అనేక మంది విశ్వాసులు కూడా క్రీస్తు కొరకు హతసాక్షులైనటువంటి మరి క్రైస్తవ విశ్వాసులు కూడా, విశ్వాస యోగులు కూడా చాలామంది ఉన్నారు అనేటువంటిది కూడా మనము గమనించాలి. కాబట్టి క్రీస్తు కొరకు, దేవుని రాజ్యము కొరకు, దేవుని రాజ్య పరిపాలనలో నీవు నేను మనమందరము కూడా పాలి భాగస్థులముగా ఉండడానికి మనము ఎన్ని శ్రమలు, ఆ శ్రమలన్నిటినీ క్రీస్తు కొరకు అనుభవించాలి అన్నటువంటిది ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ సెలవిచ్చుచున్నదని చెప్పేసి కూడా నేను ప్రభునామమున మీకు మనవి చేస్తూ ఉన్నాను. చదవబడిన మొదటి పాఠ్యభాగంలో మనము గమనించినట్లయితే ఎస్తేరు అక్కడ మనకు కనబడుతున్నది. ఎస్తేరు అక్కడ మరి రాణి మొర్దెకై ఉన్నాడు అక్కడ, హామాన్ అక్కడ కనబడుతున్నాడు, రాజు అక్కడ కనబడుతున్నట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. అంటే హామాన్ ఏంటంటే యూదులకు వ్యతిరేకముగా చేస్తూ ఉన్నాడు, యూదులను ఎలా నాశనం చేయాలా అని చూస్తూ ఉన్నాడు, యూదులను ఎలా చంపివేయాలా అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే పొద మండుచున్నది కానీ అది కాలిపోలేదు, పొద మండుచున్నది కానీ అది కాలిపోలేదు. క్రైస్తవ జనాంగానికి, యూదా జనాంగానికి, ఇస్రాయేల్ జనాంగానికి అనేక శ్రమలు, శోధనలు ఉన్నప్పటికీ కూడా అవి వాటిని ఏమి చెయ్యలేవు అనేటువంటిది, అక్కడ పొద మండుచున్నది కానీ అది కాలిపోదు అనేటువంటి ఆ వాక్యం యొక్క భావం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇస్రాయేల్ మరి యూదా జాతిని నాశనం చేయాలని చెప్పేసి అక్కడ తాను తలంచినప్పుడు అక్కడ ఆ నాశనము నుండి రక్షించినటువంటి ఆమె ఎస్తేరు అని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి రక్షించడమే కాదు కానీ పరాయి దేశంలో మరి దేవుని యొక్క నామానికి ఘనత, ఆయన ప్రజలకు గుర్తింపు వచ్చింది అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాను. ఘనత వచ్చిన్నది, గుర్తింపు కూడా వచ్చి ఉన్నది. అంటే యూదా జనాంగం అంటే అక్కడ భయపడిపోతున్నారన్నమాట. యూదా జనాంగాన్ని ఏ జనాంగం అయితే నాశనం చేయాలనుకున్నారో ఆ జనాంగము ఈ దినాన యూదులకు భయపడి చూడట్లుగా కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఒక గుర్తింపు అనేటువంటిది కూడా వచ్చింది అక్కడ. దేవుడికి ఘనత అనేటువంటిది కూడా కలిగింది అనేటువంటిది కూడా మనం గమనించవలసిన వారమై ఉన్నాము.
ఎస్తేరు గ్రంథము 4:16 వచనములో మనం చూస్తే తన ప్రజలను రక్షించే ప్రయత్నములో ఎస్తేరు ప్రాణ త్యాగము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నది. ప్రాణ త్యాగం చేయడానికి కూడా ప్రాణాన్ని అర్పించడానికి కూడా ఆమె అక్కడ ఇష్టపడుతున్నదని చెప్పి ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి తన స్థానాన్ని హోదాన్ని కాపాడుకోవడానికి అవసరమైన సమయంలో నిశ్శబ్దంగా ఉంటాం. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే మన స్థానం మనం కాపాడుకోవాలి, మన పదవి మనము కాపాడుకోవాలి, మన హోదా మనము కాపాడుకోవాలి. అటువంటి సమయంలో అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా మనం అందరం కూడా నిశ్శబ్దంగా ఉంటాము అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాము. ఎవరైతే నిశ్శబ్దంగా ఉంటారో వారిని దేవుడు గౌరవించడు, దేవుడు వారి ఎడల మరి సంతోషించడు అని చెప్పేసి కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. ఎవరైతే దేవుని కొరకు ఆయన వాక్యము కొరకు ఎంత నష్టమైనా సరే సత్యాన్ని పలుకుతారో వారిని దేవుడు గౌరవిస్తాడు, వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, వారిని దేవుడు హెచ్చిస్తాడు అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. కాబట్టి దుష్టశక్తులకు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటం మొర్దెకై ఎస్తేరును చనిపోవడానికి అయినా కానీ ఇష్టపడ్డారన్నమాట. దుష్టశక్తుల మీద పోరాడడానికి ఆ పోరాట విషయంలో ఎస్తేరు మొర్దెకైను వారిరువురు కూడా చివరికి చనిపోవడానికి కూడా ఇష్టపడ్డారనేటువంటిది మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. లూకాసు వార్త 1:17 మనము గమనించినట్లయితే బాప్తిస్మమిచ్చు యోహాను అక్కడ మనకు కనబడిచి ఉన్నాడు. హోదా కోసం కానీ భద్రత కోసం కానీ తనకు తన ఆ యొక్క ఆలోచన అంటే తప్పును ఖండించాడనమాట. తన హోదా పదవి గౌరవాన్ని కాపాడుకోవడానికి ఆయన వెనుకంజ వేయలేదు. పోయినా సరే, ప్రాణం పోయినా సరే న్యాయం కొరకు, నీతి కొరకు ఆ న్యాయ నీతి నియమాలని ఆయన సత్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి ఉన్నాడు. అనేక మందిని మారు మనసు పొందేటట్లుగా నడిపించినట్లుగా కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. మారు మనసు అంటే ఏంటంటే దేవుని వైపు తిరుగుట, టర్న్ యువర్ ఫేస్ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు మనం తిరగాలన్నమాట. అంటే ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక ఆలోచనలు ఈ లోక పరిస్థితులను వాళ్ళు దాని గురించి మీరు ఆలోచించవద్దు. దేవుని వైపు తిరగండి, దేవునితో సంభాషించండి, దేవునితో మీరు మాట్లాడండి, దేవుని రాజ్యం కొరకు మీరు ప్రార్థన చేయండి, సిద్ధపడండి అని చెప్పేసి కూడా ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు సెలవిచ్చి చూడాలి. అక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను మనస్సాక్షిని చంపుకోవాలా తప్పును తప్పని ఖండించాడు. ఆఖరికి ఏమైందంటే తనకి శిరశ్ఛేదము చేశారు. అది దానికి కూడా యోహాను ఇష్టపడ్డాడే కానీ అది న్యాయాన్ని అన్యాయం అనలేదు, సత్యాన్ని అసత్యం అని ఆయన అనలేదు. ఉన్నది ఉన్నట్టుగానే ఆయన తెలియజేయటం వలన కలిగినటువంటి శ్రమ ఏంటంటే శిరశ్ఛేదము అనేటువంటిది కూడా మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. ఆమానం యూదుల నాశనానికి ఏ రోజైతే ఆయన ఏర్పాటు చేస్తున్నాడో అదే రోజున మరి ఆమాను కూడా మరి గురి తీయబడ్డట్టుగా కూడా శిక్షించబడ్డట్టుగా కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. అదే రోజున రెండవ ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ యూదులను నాశనం చేయమని చెప్పి, రెండవ ఆజ్ఞ ఏంటంటే యూదులను రక్షించమని చెప్పి రెండవ ఆజ్ఞ, అది రెండవ ఆజ్ఞ కూడా మరి రాజు మరి ఇచ్చినట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనము గమనించేస్తేరి యొక్క గ్రంథంలో మనము గమనించవలసినది ఏమిటంటే దేవుడు తన ప్రజలకు అతీతముగా పనిచేసేవాడు, పనిచేయడు, అతీతముగా పనిచేయడు. తన ప్రజలకు ఆయన అతీతంగా పనిచేయడు. దేవుడు ఎల్లప్పుడూ వారితో నుండి వారి విమోచన కొరకు, విడుదల కొరకు కలిసి వారితో పనిచేస్తాడు అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలనేటువంటిది కూడా మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. అక్కడ ఎస్తేరుతో కలిసి పనిచేశాడు, యూదులతో ఆయన కలిసి పనిచేశాడు, యూదా జనాంగాన్ని అక్కడ ఆయన కాపాడినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. అదేవిధముగా మరి ఇస్రాయేల్ సైన్యాన్ని ఐగుప్తు యొక్క దాస్యం నుండి విడుదల చేయడానికి కూడా ఆయన వారితో ఉన్నాడు. ఏమంటున్నాడు, నేను మోషేకు తోడై ఉన్నాను, నేను యెహోషువకు తోడై ఉన్నాను, నేను సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అని చెప్పి వాగ్దానం చేసినటువంటి దేవుడు ఇస్రా
ఇశ్రాయేలు జనాంగము పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశములోనికి ప్రవేశించేంత వరకు కూడా దేవుడు వారితో ఉన్నాడు, వారితో నడిచాడు. పగలు మేఘస్తంభం వలన, రాత్రి అగ్నిస్తంభం వలన కూడా దేవాది దేవుడు వారికి తోడుగా ఉండి వారిని నడిపించున్నాడు అనేటువంటిది కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎర్ర సముద్రం అనేటువంటి శోధన శోధనను ఆయన జయింపచేశాడు. యోర్దాను నదిని దాటేటప్పుడు జయింపచేశాడు. అనేక తెగుళ్ళు అనేక రకరకాలుగా శోధనలు వచ్చినప్పటికీ కూడా ఆయన ఉన్నారు కాబట్టి ఆ శోధనలన్నింటినీ కూడా వారు జయించగలిగి ఉన్నారు అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి నీవు నేను మనమందరం కూడా దేవుణ్ణి కలిగి మనము జీవించినట్లయితే, దేవుని యొక్క సన్నిధిని మనము కలిగి జీవించినట్లయితే, దేవుడు తప్పకుండా వచ్చేటువంటి ప్రతి శోధనను, ప్రతి విపత్తును, ప్రతి శ్రమ నుండి కూడా నిన్ను నన్ను మనలందరినీ కూడా విడుదల చేస్తాడు అనేటువంటి ఒక విశ్వాసము నమ్మకాన్ని మనము కలిగి జీవించాలని చెప్పేసి కూడా నేను ప్రభు నామమును మీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండవ పాఠభాగంలో కూడా మనము గమనించినట్లయితే మొదటి పేతురు 2:21 వచనంలో అంటున్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి నుంచి పోయాను. మాదిరి నుంచి పోయాడు క్రీస్తు కూడా. మరి శ్రమలు పొందాడనమాట. ఎన్ని శ్రమలు పొందాడంటే కొండల చేత కొట్టబడ్డాడు, రాళ్ల చేత కొట్టబడి ఉన్నాడు, మరి ముఖం మీద ఉమ్మి వేశారు, తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, చివరికి ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళారనమాట. ఎవరు దేవుని కొరకు, దేవుని యొక్క చిత్తము కొరకు ఆయన ఆ శ్రమను పొందినట్లుగా చూస్తూ ఉన్నాము. కాబట్టి నీవు నేను మనమందరము కూడా ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా వాటన్నింటి నుండి విడుదల చేయగలిగినటువంటి జీవము గల దేవుడు నీతో నాతో ఉన్నాడు కాబట్టి ప్రతిదానిని కూడా దేవునికి మనం మొరపెట్టుకున్నట్లయితే ఆ శోధనల నుండి మనల్ని విడిపిస్తాడు అనేటువంటిది కూడా నేను ప్రభు నామమున మీకు తెలియజేస్తూ ఉన్నాను. యాకోబు పేతురు మనం గమనించినట్లయితే యాకోబును పేతురునేమో చెరసాలలో వేశారు, యాకోబునేమో తల నరిగించి వేసినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. అంటే ఇక్కడ మనము గమనించవలసినది ఏమిటంటే మరి పేతురు యోహాను తల్లి అయిన పేతురు యాకోబు తల్లి అయినటువంటి సలోమి క్రీస్తు దగ్గరకు వచ్చిందనమాట. క్రీస్తు దగ్గరకు వచ్చి అయ్యా ఈ లోకంలో కాదు, నీ రాజ్యంలో మరి కుడి చేతిన ఒకరిని అడమ చేతిన ఒకరిని మరి స్థానం ఇవ్వయ్యా నాకు నా కుమారుడికి అని చెప్పి అడిగినప్పుడు యేసయ్య ఏమన్నాడంటే నేను త్రాగిన గిన్నెలోనిది మీరు త్రాగగలరా, నేను పొందిన బాప్తిస్మాన్ని మీరు పొందగలరా అని చెప్పి అని సెలవిచ్చినప్పుడు అందుకని ఆయన ఇక్కడ యాకోబు పేతురు కూడా ఏమిటంటే వారి ఇరువురు కూడా క్రీస్తు తాగినటువంటి ఆ గిన్నెలోని త్రాగడానికి ఆ గిన్నె అనేటువంటిది అది శ్రమ సిలువ కాబట్టి ఆ శ్రమలు వారు అక్కడ పొందినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. వారు హతసాక్షులు అయిపోయినారు దేవుని రాజ్యంలో క్రీస్తుతో కుడి ప్రక్కన ఒకడు ఎడమ ప్రక్కన ఇహలోకంలో సాగబడగల ఇహలోకంలో హోదా అడగల ఆమె ఎవరు ఏమడిగిందంటే మీ రాజ్యంలో కుడి ప్రక్కన ఒక్కడిని ఎడమ ప్రక్కన ఒక్కడిని పెట్టుకోయా అన్నప్పుడు మా దేవుని కాదు గిన్నెలో మీరు త్రాగగలరా. కాబట్టి అదే ప్రశ్న నిన్ను నన్ను మనందరినీ కూడా యేసయ్య ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనము కూడా పరలోక రాజ్యంలో స్థానం కావాలని కోరుకుంటాము, పరలోక రాజ్యంలో ఆయన కురుపార్శ్వమున కూర్చొని ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటాము. కాబట్టి అలా కోరుకున్నామంటే ఆయన ఏమంటున్నాడంటే నేను త్రాగు గిన్నెలను మీరు త్రాగగలరా, నేను పొందిన బాప్తిస్మమును మీరు పొందగలరా అని చెప్పేసి ఇక్కడ ఆయన నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. యాకోబు పేతురు ఆది క్రైస్తవులందరూ కూడా మరి వారు క్రీస్తు కొరకు శ్రమ పొందారు, వాక్యము కొరకు శ్రమ పొందారు, వారు దేవుని రాజ్యంలో దేవునితో ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనమందరం కూడా ఉండాలంటే ఆ శ్రమలను ఆ గిన్నెను మనము త్రాగాలి అనేటువంటిది కూడా నేను ప్రభు నమ్మకం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభు నందు ప్రియ దేవుని సంగమ ప్రియ విశ్వాసులారా, మరి క్రైస్తవ శ్రమలు అనేటువంటిది అది తథ్యం అన్నమాట. అంతే, శ్రమ లేకుండా విలువ లేదు, సిలువ లేకుండా విలువ లేదు అన్నట్లుగా శ్రమ లేకుండా విలువ లేదు. కాబట్టి ఏనాడైతే క్రీస్తు కొరకు మనమందరం కూడా చూడండి, కొన్ని మన ఉద్యోగాలలో మనం వెళ్ళినప్పుడు మరి మనము క్రైస్తవులు కాబట్టి గబాల్ వాళ్ళు అక్కడ హైందవులు మరి ఏదైనా విభూతి పెడితే
కొంతమంది పెట్టించుకుంటారు, కొంతమంది బొట్టు పెట్టుకుంటారు, కొంతమంది రకరకాలుగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది అన్య దేవతలను అక్కడ పూజిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరకు మన అపార్ట్మెంట్లతో పాటు కూడా మనం కూడా ఆ వినాయకుడి దగ్గరకో లేకపోతే శ్రీరామనవమి దగ్గరకో ఎక్కడికో ఒకసారి మనమందరం కూడా వెళతాము. వారితో కలిసి వెళతాము. అమ్మ నేను రాను, ఆ దానికి నేను బ్రొక్కను అని చెప్పేసేసి మనం అనగలుగుతున్నామా? అనలేకపోతూ ఉన్నాము. అంటే ఇంకా మనం భయపడుతున్నాం అన్నమాట. క్రీస్తు కొరకు శ్రమ పడడానికి మనం ఇష్టపడటల్లా, క్రీస్తు కొరకు శ్రమ పడడానికి మనం ఇష్టపడతలా. కొంతమంది గురువులు ఏమంటున్నారంటే, అయ్యగారులు ఏమంటున్నారంటే, అయ్యా నేను పాస్టర్ గారిని అంటే నేను క్రైస్తవుని అంటే నాకు హౌస్ రెంట్ ఇవ్వట్లేదని అని చెప్పేసేసి కూడా అన్నారు. అటువంటి సమయంలో ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక హైందవులే మరి క్రీస్తును కలిగినటువంటి వారు ఆయనకు గృహాన్ని ఇచ్చినట్లుగా కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రభునందుకునే దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఏంటంటే ప్లూరలిస్టిక్ సొసైటీలో ఉన్నాము. కాబట్టి ప్లూరలిస్టిక్ సొసైటీలో మనం ఉన్నాము కాబట్టి క్రీస్తుకు సాక్షికర్మగా మనం ఉండాలి. క్రీస్తుకు మనము సాక్షికర్మగా ఉండాలి. ఆ సాక్షికర్మగా ఉండడానికి వచ్చేటువంటి ప్రతి శ్రమను ప్రతి శోధనను మనము జయించాలి. అలా జయించాలి అంటే సిద్ధపాటు అనేటువంటి మనకు చాలా అవసరము అని చెప్పేసి కూడా నేను ప్రభునామమును మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమా, చాలామంది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. చాలా గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, గొప్ప గొప్ప ఆది క్రైస్తవులు ఉన్నారు, గొప్ప గొప్ప సంఘ పితరులు ఉన్నారు, హతసాక్షులు అయిపోయినటువంటి వారు. మనం ఎందుకు కాలేకపోతూ ఉన్నాం? క్రీస్తు కొరకు మనం ఎందుకు కాలేకపోతూ ఉన్నాం? అలా అయినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో ఉన్నారు. నీవు నేను మనమందరం కూడా దేవుని రాజ్యంలో ఉండాలి. ఆయన రాజ్య పరిపాలనలో మనం ఉండాలి అంటే తప్పకుండా శ్రమ అనుభవించవలసినటువంటి వారమై ఉన్నామని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. శత్రుకు విషయం వేదోళ్ళను కూడా అక్కడ పెట్టి అక్కడ అగ్ని గ్రంథంలో పడవేసినప్పుడు నాలుగో వాడు అక్కడ ఏసైన దేవుడు నడిచినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. రాజు కూడా దానిని ఒప్పుకున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎటువంటి సమయంలోనే మనము కూడా ఏమిటంటే శోధన వచ్చినప్పుడు పారిపోతాం, ఒక్కొక్కసారి వెళ్ళిపోతాం అన్నమాట. అది వెళ్ళిపోతాం, మధ్యలోనే ఒక్కొక్కసారి వెళ్ళిపోతాం. అటువంటి ఆరంభ శోధనతో కాకుండా ఆరంభించిన తర్వాత పరిపూర్ణంగా పరిపూర్ణ సభ్యులముగా పరిపూర్ణ విశ్వాసముగా అయ్యేంత వరకు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా మనం అందరం కూడా ఎదుర్కొనవలసినటువంటి వారిపై ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉంటాం. అలా ఎదుర్కోవడానికి నీకు నాకు మనందరికీ కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు, అలనాడు ఇశ్రాయేలుకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, మోషేకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, యెహోషువకు తోడుగా ఉన్నటువంటి దేవుడు నీకు నాకు మనందరికీ కూడా తోడుగా ఉండి ఆయన మనలను విడిపించి ఆయన రాజ్యంలో మనము కూడా పాలివారముగా ఉండడానికి తన చిత్తాన్ని బయలుపరిచి ఆ చిత్తానుసారముగా మనం నడుచుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడు సదాకాలకు మనకు తోడైందని కాక ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన మా గొప్ప దేవ, ఈ దినాన్న నీ కొరకు హతసాక్షులయ్యి నీ కొరకు శ్రమ అనుభవించి నీతో నీ రాజ్యంలో ఉన్న మరి పితరులందరినీ ప్రభు ఆది సంఘ క్రైస్తవ పితరులందరినీ కూడా మేము ఈ దినాన్న జ్ఞాపకం చేసుకొని ఉన్నాము ప్రభు. మేము కూడా ఆ రీతిగా ప్రభు మీ కొరకు, మీ రాజ్య పరిపాలన కొరకు, మీ రాజ్య వ్యాప్తి కొరకు నైనా వచ్చు ప్రతి శోధనను ప్రతి శ్రమను ఎదుర్కోవడానికి నైనా కావలసినటువంటి మీ శక్తిని మీ బలాన్ని మీ నడిపింపును మా అందరికీ దయచేసి మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీరు పొందినైనా మాకు కూడా నైనా నీ రాజ్యంలో స్థానాన్ని ఇచ్చి మహిమ పొందమని, చెడవచ్చిన సంఘాన్ని దీవించమని, గురువులను ఆశీర్వదించమని, సంఘ నాయకులను దీవించమని త్వరలో రానయ్యన్న యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.